బంగారం అడగలేదు వజ్రాలు అడగలే హృదయాన్ని అడిగావయ్యా బంగారం అడగలేదు వజ్రాలు అడగలే హృదయాన్ని అడిగావయ్యా ఆస్తులను అడగలేదు అంతస్తు అడగలే హృదయాన్ని అడిగావయ్యా మనుషులను చేశావయ్యా ఈ లోకాన్ని ఇచ్చావయ్యా నెవెదకీరాలేనని నా కోసం వచ్చావయ్యా బంగారం అడగలేదు వజ్రాలు అడగలే హృదయాన్ని అడిగావయ్యా బంగారం అడగలేదు వజ్రాలు అడగలే హృదయాన్ని అడిగావయ్యా ఆస్తులను అడగలేదు అంతస్తు అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా మనుషులను చేశావయ్యా ఈ లోకాన్ని ఇచ్చావయ్యా నెవెదకీరాలేనని నా కోసం వచ్చావయ్యా నా యేసయ్యా బంగారం అడగలేదు బంగారాలు అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా ఆస్తులను అడగలేదు అంతస్తు అడగలేదు హృదయాన్ని అడిగావయ్యా మనుషులను చేశావయ్యా ఈ లోకాన్ని ఇచ్చావయ్యా నివేదకీరాలేనని నా కోసం వచ్చావయ్యా ఈరోజు మనము వాక్యంలో నుంచి వెళ్ళత మునుదు వాక్యంలో వెళ్ళత మునుపే మనం దేవునితో ముఖ్యమైన విషయాన్ని ఈ దినమున మనం మాట్లాడబోచున్నాము. ప్రియ బిడ్డలారా, ఆది కాండము 21వ అధ్యాయం 2వ వచనములో దేవుడు ఏమని పలుకుతున్నాడో ఒకసారి మనం గమనిద్దాం బిడ్డలారా. దేవుడు నిర్ణయించిన సమయమునకే సారా గర్భవతి ఆయెను. ముదుసలి అయిన అబ్రాహమునకు ఒక కుమారుణ్ణి కనెను. నా ప్రియ బిడ్డలారా, మనం ఎంతో జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం, ఎన్నో అవసరతలు మనకు ఉంటాయి, ఎంతో సమయం మనం కేటాయించవలసిన సమయం. కాబట్టి దుఃఖముతో ఈ కరోనా వైరస్లో ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది కుటుంబ సభ్యులు అనాథలుగా జీవిస్తున్నారు. ప్రియ బిడ్డలారా, ఆయన అనుకూల సమయములో ఎలా అయితే
సారా గర్భవతి అయిందో అలా మనము ఆయనలో వేచి ఉండాలి. ప్రియ బిడ్డలారా, ఎప్పుడైతే ఆయనలో మనం వేచి ఉంటామో ఆయన కుమరిస్తాడు నీపై కృపావర్షమును. ప్రియ బిడ్డలారా, గమనించవలసిన విషయం అదే. దేవుని కృప, సర్వేశ్వరుని మహిమ కోసము మనం వేచి ఉండాలి. గొడ్రాలైన సారా ఎన్నో ఏళ్ళుగా అవమానము పడుతూ తిట్లు తింటూ వాళ్ళు వీళ్ళు గొడ్రాలని అనిపించుకోవడంలోనే ఆమె నిరాశ, ఆమె ఆశ అంతా నిరాశ అయిపోయింది. చివట చివరిగా దేవుడు ఆ ముసలి ప్రాయంలో ఆమె గర్భమును దీవించాడు. మనం జీవిస్తున్నాము 60 ఏళ్ళకే 70 ఏళ్ళకే ముసలి ప్రాయం వచ్చేస్తుంది మనకు. మనమంటాం ఈ జీవితంలో ఇంకా నేను ఏం సాధించాలి, నా శరీరం అంతా బలహీన పడిపోయింది అనుకున్న సమయంలోనే దేవుడు నీకు బలమును ప్రసాదిస్తాడు. ఈ వాక్యములో మర్మము తెలుసుకోవాలి. వాక్యం మాట్లాడడం కాదు, వాక్యములో మర్మము తెలుసుకోవాలి. ప్రియ బిడ్డలారా, 19వ అధ్యాయం 18 నుంచి చూచినట్టయితే చూడండి, అంతటా లోతు అయా అటుల కాదు, మీరు ఈ దాసుని పట్ల ఎంతయో మన్నను చూపితిరి, నా ప్రాణములు కాపాడి మీకు నా నుందున దయ ఎంతో అధికముగా రుజువు చేసింతిరి, నేను కొండలకు తప్పించుకొని పోలేను, అక్కడ ఉపద్రవ్యముల పాలై చచ్చిపోదునేమో, ఇదిగో పారిపోవుటకు ఇక్కడ దగ్గర ఒక చిన్న ఊరున్నది, నన్ను అక్కడికి తప్పించుకొని పోయి బ్రతికి నుండి అదే నా చిన్న ఊరు అనేను. దేవదూత అతనితో, ఈ నీ మనవి మన్నింతును, నీవు చెప్పిన ఈ ఊరిని నాశనం చెయ్యును. చూడండి, ఒక అయ్యా ఒక ప్రాధేయపడుతున్నాడు, ఒక భక్తుడు ప్రాధేయపడుతున్నాడు. ఏమని, మీరు ఈ దాసుని పట్ల ఎంతయో కృప ఉంచారు నాయన, ఎంతవో కనికరంని ఉంచారు, కానీ నేను ఇలా చచ్చిపోతానేమో అని భయాందోళనతో ఆ మనిషి జీవిస్తున్నాడు. ఆది కాండము 19వ అధ్యాయం 18 నుంచి 20 వరకు 21 వరకు మనం చూసినట్టయితే అక్కడ మరణిస్తా అని ఆ ఒక ఊరు కనిపిస్తుంది. ఆ ఊరిలో నన్ను తీసుకెళ్ళి పెట్టుము తండ్రి, నేను ఆడ జీవిస్తానేమో అని ఆశగా నిలబడ్డాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఆ సర్వను ఆ ఊరిని నేను నాశనం చేయబోతున్నాను, అక్కడ నువ్వు ఉండడానికి వీల్లేదు అన్నప్పుడు దేవుడు మనతో ఏమంటున్నాడు, అదే ఆది కాండములో 21వ అధ్యాయం 12వ అధ్యాయం 2వ వచనములో దేవుడు పలుకుతున్నాడు, నేను నిన్ను మహాజాతిగా తీర్చిదిద్దెదను, నిన్ను ఆశీర్వదింతును, నీ పేరు మహా గొప్పదగును, నీవు అందరికీ ఒక దీవెనగా ఉండువు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడే స్వయంగా ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ప్రియ బిడ్డలారా, ఆయన అంటున్నాడు 12వ అధ్యాయం 2వ వచనములో, ఆది కాండం 12వ అధ్యాయం 2వ వచనములో, నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెదను. ఒకవేళ అప్పు సమస్యలో మనం దాగి ఉన్నామా, మనం ఇతరులు భయపడి దాదుకొని ఉన్నామా, లోయలో పడి ఉన్నామా, ఆ లోయల నుంచి కూడా మన దేవాది దేవుడు మనని లేపుతానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ బిడ్డలారా, విశ్వాసం గొప్పది,
అబ్రహాము విశ్వాసకు విశ్వాసమునతో ఒక పాత్రుడుగా జీవించాడు. దేవునిలో ఆనందించాడు, దేవునిలో నిలబడ్డాడు. ఓ జోషువా గ్రంథం 1:9 దేవునిలో స్థిరముగా నిలబడ్డాడు కాబట్టి ఆయన బైబిల్లో ఆయన చోటుని సంపాదించుతున్నాడు. బైబిల్ గ్రంథములో చోటుని సంపాదించాడు. ప్రియ బిడ్డలారా, గమనించండి, ప్రార్థించండి, ప్రార్థన చేయండి, ప్రేమించండి, ప్రార్థన చేయండి. మీ కుటుంబాన్ని మోయండి. ప్రార్థన ప్రేమ లేనిదే ప్రార్థన లేదు. మత్తయి సువార్త 7:7 ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామంలో కుమిక్కుడి ప్రార్థిస్తారో అక్కడ నేను నిలబడి ఉంటాను, నీ మొరను నేను వింటానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ బిడ్డలారా, లూకా సువిశేషము 10:19 అంటున్నాడు, తేళ్లను పాములను అణగదొత్తే కృపను నీకు ఇచ్చాను, మానవుడుగా నేను జీవించాను, మానవుడుగా నేను చేసి పంపించాను, నువ్వు సాతాన్ని తొత్తెదవు అని మరియమాతతో ఆది కాండములో మాట్లాడాడు. ప్రియ బిడ్డలారా, ఒక స్త్రీ పాముని నలదొత్తి నిలబడతాదని అన్నారు. అదే తరతరముల వారు ఆ తల్లిని ఆరాధిస్తూ వస్తున్నారు. ప్రియ బిడ్డలారా, గమనించాలి. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన దాత, మీ రాజ్యం వచ్చిన దాత, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరును దాత. నా నాటికి కావలసిన మన్నమును మాకు నేటికి వండి, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన ఎందు ప్రవేశింపనివ్వక ప్రతి కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. అమ్మన్ దేవలవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ, వందనము ఏలిన వారు మీతోన్నారు. స్త్రీలు ఆశ్రయించిన వారు మీరే. మీ గర్భబలమునకు యేసు ఆశ్రయించిన వారు అదని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునత మాత, పాపాత్ములై ఉండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. అమ్మన్. ప్రియ బిడ్డలారా, నేను బీదోణ్ణి, నాకు ఎవరు సహాయము లేదు. మీ ప్రార్థననే నాకు సహాయము, మీ ప్రార్థననే నాకు బలము. దయచేసి నా కోసం ప్రార్థించండి. నా ఒక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, వ్యూస్ పెంచండి. మీ కృపా వరము ద్వారా ఇంకా 9 రోజులు జీవించే కృపను దయచేయమని, మీ యొక్క పాదాల చెంత, ఆ దేవుని పాదాల చెంత, ప్రజలందరి పాదాల చెంత, నేను జీవించిన నాళ్ళంతా నీతిమంతుడుగా జీవించే కృపను దయచేయమని యేసుని పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.